నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రజాబాట విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ 33వ డివిజన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కరణం మంజుల, అభివృద్ధి కమిటీ చైర్మన్ హజరత్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర ఆలయంలో పూజలు చేసి 101 టెంకాయలు కొట్టారు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తలపెట్టిన జగనన్న మాట కోటమిరెడ్డి బాట పాదయాత్ర విజయవంతం కావాలన్నారు. ఆయన వెంటే తామంతా నడుస్తామని, ఎన్ని కష్టాలు వచ్చినా కోటమిరెడ్డి సోదరుల వెంట ఎంత దూరమైనా వెళతామని అన్నారు. అక్కని దగ్గరికి రావడం దగ్గర మా దైవం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు నిన్నటి రోజున గొల్లకందుకూరులోని జగనన్న మాట కోటమిరెడ్డి సీతారెడ్డి ఇంటింటికి బాట అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఎప్పుడూ జనాల్లో ఉండే వ్యక్తి, అంతకుముందు కూడా 2013లో కూడా అసలు పార్టీ వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా 141 రోజు అనే పాదయాత్ర చేపట్టారు. ఆ రోజు కూడా 141 రోజు ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క గడప, ప్రతి ఒక్కళ్ళు తిరిగి ఆ రోజు కూడా చేపట్టారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే అయిన తర్వాత దాంట్లో మన ఎమ్మెల్యే మన ఇంటికి అనే కార్యక్రమాన్ని 105 రోజుల పాటు ఆ రోజు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆఫీసుల్లోనో కూర్చోకుండా ఎమ్మెల్యే జనాల దగ్గరికి వెళ్ళాలని, వాళ్ళ ఇంటికి వెళ్ళని ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మన ఎమ్మెల్యే మన ఇంటికి అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అదేవిధంగా ఈరోజు అధికార పార్టీ వచ్చిన తర్వాత మన రూరల్ ఎమ్మెల్యే గారు జగనన్న ఆదేశాల మేరకు గొల్లకందుకూరులో నిన్నటి రోజున స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అనేది అడిగి తెలుసుకొని ఏదన్నా పొరపాట్లు ఉండే కూడా సర్దుకొని విధంగా పోతా ఉన్నారు. మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు చేపట్టిన జగనన్న మాట ఇంటింటికి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి బాట అనే కార్యక్రమాన్ని నిన్న గొల్లకందుకూరు గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమము 365 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమము 365 రోజులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ అర్హులైన అందరికీ సంక్షేమం అందుతుందా లేదా, ఇంకా ఏ సమస్యలున్నా కూడా ఆయన శక్తి వంచన లేకుండా చేస్తాను అని ముందుకు సాగుతున్నారు.